యువజన విభాగ అధ్యక్షుడు కుమార్ యాదవ్ గారు. అన్నా మరి అసలు రాజకీయాలకు ఎలా వచ్చారు? మాకు అసలు రాజకీయం అంటే ఏంటో తెలియదు. ఇంకా జగన్ గారే ఊపిరి, జగన్ గారే మాకు ఇది. ఎందుకంటే మాకు రాజా గణేష్ మాకు ఎక్కువ ఇక్కడ. ఇదివరకు తెలియదమ్మా మీకు బీజేపీ క్రమశిక్షణ డిసిప్లిన్? ఎప్పటి నుంచో నాకు ఇష్టం బీజేపీ. మరి ఎందుకు మీరు మారకపోవడం? చెప్పాను కదా జగన్ మీద ఉన్న ఇష్టం, రాజా గణేష్ మీద ఉన్న నమ్మకం. ఇష్టం పోయిందా అన్నా? ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కొత్తగా బ్లేడ్ బ్యాచ్, ఇంకోటి గంజా. మాట్లాడితే మైక్ ముందుకు వచ్చి బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్, రాజమండ్రి తాండ. ఒక ఎంపీ స్థాయిలో ఉండి నువ్వు బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ కోసం మాట్లాడతావా? ఎంత అవమానం అది. నీకు అవసరానికేమో ర్యాలీలకు వాడుకుని, నీకు అవసరానికేమో జనాలు తోడిపించుకుని, నీకు అవసరానికేమో అర్ధరాత్రులు గొడవలు చేయించుకుని జైలుకి వెళ్ళారు కదా. ఏమనిపించింది అసలు జైలు జీవితం ఎలా ఉంది? 18 రోజుల్లో ఉన్నాం అన్నా. నాకున్న వ్యాపారాన్ని పక్కన పెట్టి యువకులను పోగేసుకుని ఇంకా నేను ఎంత కష్టపడ్డా భగవంతుడు తెలుసు, నాకు తెలుసు. ఇప్పటివరకు ఉపయోగపడిన కుమార్ యాదవ్ ఆయన వర్గం తర్వాత ఉపయోగపడదు అని అనుకోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే రాజమండ్రిలో మీకు తెలియదే ఉంది, ఇక్కడ గ్రూపులు ఎక్కువ. నమస్తే, నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు రాజమండ్రి యువజన విభాగ అధ్యక్షుడు కుమార్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో రాజమండ్రిలో జరుగుతున్నటువంటి విషయాల మీద, అదేవిధంగా జరిగినటువంటి విషయాల మీద చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే తేజ. బాగున్నా అన్న? ఎలా ఉన్నారు? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెకండి. బాగున్నా. బాగున్నా. బాగున్నా అన్న. చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత మళ్ళీ చిన్నప్పుడు ఇప్పుడు వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు సరదాగా తిరిగిన రోజులు. అవును. అయిన ఎవరేసుకుంటూ ఎవరేసుకుంటే ఈరోజు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాం. అయ్యా వెరీ గుడ్. మీ బ్లెస్సింగ్స్ అన్న. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలెట్టాం అనేది కాదు, మనం ఏం సాధించాం అనేది ఇంపార్టెంట్. తప్పకుండా. సో అన్న, మొట్టమొదటిగా మిమ్మల్ని అడగాలంటే గతంలో మీరు చాలా యాక్టివ్ పాలిటిక్స్లో చాలా బాగా తిరుగుతారు. అంటే యూత్ని ఫామ్ చేయడం కానీ, పార్టీ వెనకాల తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి ఒక దన్నుగా నిలబడడం కానీ మీది ఒక ప్రధానమైన పాత్ర పోషించారంటే ఒప్పుకుంటారా? 100%. ఓకే. ఇప్పుడు ఆ ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఇప్పుడు పార్టీ మారడానికి కారణాలు ఏంటి? కర్ణుడు షావుకి 100 కారణాలు. అలాగే నేను పార్టీ మారడానికి 100 కారణాలు. ఏంటి కారణాలు? ఏంటి కారణాలు అంటే తేజ, ఇప్పుడు మనం సామాన్యులు, సామాన్యమైన కుటుంబం, పైగా బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని. ఇండియాలో ద లార్జెస్ట్ కమ్యూనిటీ, యాదవ్ కమ్యూనిటీ ద ఫస్ట్ ప్లేస్ ఇండియా వైడ్. ఇండియా వైడ్ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ప్లేస్. మన ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్లో మా యాదవ్ కమ్యూనిటీ సెకండ్ ప్లేస్. సుమారుగా 70-80 లక్షల మంది జనాభా ఉన్న కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో. ఏదో ఒక బీసీలో ఏదో ఒక మార్పు తేవాలి, ఒక ప్రయత్నం చేయాలి, ఏదో రకంగా మన వంతు మనం కృషి చేయాలి. కృషి చేయాలి, అది సామాన్యుడిగా. అదే డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ రాజకీయాల్లోకి వస్తారు, ఆ డబ్బులతో పదవులు కొనుక్కుంటారు, పదవులు కొన్న తర్వాత వ్యాపారాలు చేసుకుంటారు, హాస్టల్ సంపాదించుకుంటారు, ఆ పదవిని కాపాడుకోవడం కోసం మళ్ళీ సంపాదించిన రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. అలా కాకుండా మన వంతు మనం ఏదో ఒక మెసేజ్, మనమే పదవుల్లోకి ఎక్కేయలేను, ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోలేను కాదు, మన తరపు నుంచి మనకున్న బ్యాక్ కమ్యూనిటీ అవ్వచ్చు, బీసీ వర్గాలు కావచ్చు. మన బీసీ ఒక యువకుడు చురుగ్గా పాల్గొంటున్నాడు, కార్యక్రమాలు కానీ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఒక పర్సనల్ ఎజెండాతో వెళ్తున్నాడు, ఖచ్చితంగా అతను వల్ల మార్పు అనేది ఎంతో కొంత వస్తుంది అని నమ్మితే చాలని ప్రయత్నం చేసిన వాళ్ళు నేను ఒక్కడిని. సమాజంలో నేను ఒక్కడే. మా బ్రదర్, మా పెద్ద అన్నయ్య ఆయన ఒకరు, మా రెండో అన్నయ్య ఒకరు, ముగ్గురు కూడా ఇదే పొలిటికల్ రాజకీయమే వ్యాపారంగా జీవితంగా సరిపోయింది. ఓకే. మేము వ్యాపారం చేసే సత్తా తెలివితేటలు అన్ని సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా దాని మీద మైండ్ వెళ్లకుండా రాజకీయమే అనుకున్నాం. పూర్తి స్థాయిలో వ్యాపారాలు కూడా
చేసే వయసు సామర్థ్యత అన్నీ ఉన్నప్పటికీ కూడా మన వంతు మనం అవేర్నెస్ అనేది ఖచ్చితంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్కి తీసుకెళ్ళాలి. అందరూ అంటారు బ్యాక్వర్డ్ ఎలా అవుతారు మీరు, బ్యాక్ బోన్ అంటారు దేనికి అన్నా, మరి అసలు రాజకీయాలకు ఎలా వచ్చారు, ఎవరి ప్రమేయంతో మీరు అడుగు పెట్టారు అసలు? ఖచ్చితంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు స్ఫూర్తి, ఆయన ఇన్స్పిరేషన్, పెద్ద ఆయన 100% అది ఒప్పుకుని తీరాలి. మాకు అసలు రాజకీయం అంటే ఏంటో తెలియదు. అసలు రాజకీయ నాయకులు జెండా, ఇది ఒక పార్టీ, ఈ పార్టీకి ఇలా 3 రంగుల జెండా ఉంటది, ఇది ఒక సింబల్ అని కూడా తెలియదు నాకు. అప్పుడే రాజకీయాలకు వచ్చేసారు, అప్పుడే రామ్మోహన్ రావు గారు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కొవ్వూరు బ్రిడ్జ్ చూసి ఆ జనాన్ని చూసి ఇందుట్లో నేను కూడా ఒకడిని ఇన్స్పైర్ అయ్యాను. రామ్మోహన్ రావు గారు ఆయన లెజెండ్ గా రాజకీయం నడిపేవారు అప్పట్లో, చెక్కంపూడి అంటే ఒక వైబ్రేషన్, ఆ చూసి ఇన్స్పైర్ అయిపోయాను. ఓకే, ఇన్స్పైర్ అయిపోయి అప్పుడు నాది ఆటో కన్సల్టెన్సీ ఉండేది, ఆటో కన్సల్టెన్సీ నడుపుకుంటూ రాజకీయం మీద కాంగ్రెస్ పార్టీలో అప్పుడు పెద్ద ఆయన గెలవాలని మా వంతు అప్పట్లో చిన్నపిల్లం, ఓకే ఏం తెలియదు మాకు, ఏదో సరదాగా జైలు కొట్టి వయసు అది అంతే. ఆ వయసులో నేను మా అన్నయ్యళ్ళు మా అమ్మగారు అయితే రామ్మోహన్ రావు ప్రధాన ఫ్యాన్, ఓకే ఫ్యామిలీ మా అమ్మగారు, ఓకే మన జక్కంపూడి వచ్చాడరా కొరి మార్కెట్ మా ఇల్లు, అక్కడ ఒక కంపోస్ట్ యార్డ్ పెద్ద ఇష్యూ అయ్యింది అప్పట్లో, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, అప్పుడు లోకల్ లీడర్ ఒక ఆయన రామ్మోహన్ రావు మనిషి, రామ్మోహన్ రావు ప్రోత్సాహంతో ఆయన ఒక ధర్నా చేశాడు. ఓకే, ధర్నా చేస్తే అప్పుడు రామ్మోహన్ రావు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి హోదాలో రామ్మోహన్ రావు చేపట్టిన ధర్నా తీవ్రత స్థాయిలో ప్రజల్లోకి వ్యతిరేకంగా వెళ్ళిపోతుందని ఆయనే స్వయంగా వచ్చి ఆ సెంటర్లోకి వచ్చి రామ్మోహన్ రావు పక్కన పెట్టుకుని ఈ కంపోస్ట్ చేయడం మారుస్తున్నాం అన్నారు. ఓకే, అప్పుడు నుంచి మాస్ లీడర్గా రామ్మోహన్ రావుకి ఒక రకమైన చరిష్మా, అలాగే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాం. ఇన్స్పైర్ అయ్యి అలాగా గణేష్ ఫ్రెండ్ అవడం, అలా రాజా స్నేహితులు, అసలు మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? అదే ఇలాగే రాజకీయాల్లో తిరగడం వల్ల మన 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 యాక్టివిటీ, మన మన టాలెంట్, మన మన సర్కిల్, మన ఇది తోడవటం, గణేష్ ఆలోచనలు నాయి ఒకటి అవటం, రాజా అయ్యి నాయి ఒకటి అవటం, అలా ఫ్యామిలీలో ఒక మెంబర్గా అలాగా అప్పట్లో ఒక రకమైన ఒక రిలేషన్ని. మీ ఇద్దరు బాండింగ్ చూసి మీ పక్కన ఉన్న వ్యక్తులు కానీ, లేదంటే గణేష్ గారు చక్క రాజా గారు వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీకు చెడరావడానికి ఏమన్నా ప్రయత్నాలు చేశారా? ఖచ్చితంగా ఈ రోజు నేను పార్టీ వదిలి వెళ్ళాను అంటే దాంట్లో అది కూడా ఎంతో కొంత భాగమా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుంది. ఈరోజు అసలు మాకు పార్టీలతో పనే ఉంది, రాజకీయాలతో పనే ఉంది, రాజా గణేష్ వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుని బతికిన నేను. ఓకే, అని అంత వాళ్ళ మేలు కోరుకొని వాళ్ళ బాగు కోరుకొని ఉండే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు, అంటే విధేయతతో కూడినటువంటి రాజకీయం మేము చేస్తాము, అదే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండే చేస్తాము, ఆ పార్టీ నుంచి మేము బయటికి రాము అని చెప్పి మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రాజా గారు. సో ఆ పార్టీ నుంచి మీరు బయటికి రావడం కారణం ఏంటి? కారణం ఏంటంటే వాస్తవంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక జగన్ గారు కేసులు ఇవన్నీ చూసాం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నియంతలాగా ప్రవర్తించడం, జగన్ గారి మీద అక్రమ కేసులు అరెస్టులు చేయటం, లోపల వేయటం, ఆ టైంలో ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాం జగన్ గారి ఫ్యామిలీకి. ఎవరు రాజా గారితో పాటు మేము కూడా వైఎస్ జగన్ గారి ఫ్యామిలీకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాం. ఏదో వేరేగా కనెక్ట్ అయితే అది వేరు, ఎమోషనల్గా కనెక్ట్ అయితే మనం వేడలేం, మర్చిపోలేం, వేడలేం, ఫస్ట్ వేడాలనే థాట్ రాదు, అలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాం. అరే రాజశేఖర రెడ్డి గారు రా బాబు, ఫ్యామిలీని ఏంటి ఇలాగా కాంగ్రెస్ పార్టీ ఇలా రోడ్డు మీద పెట్టి ఇలాగా ఎంత చిత్రహింసలు గురి చేస్తుంది, ఓ పక్కన విజయమ్మ రోడ్డు ఎక్కేశారు, ఓ పక్క షర్మిలమ్మ రోడ్డు ఎక్కేసింది, ఓ పక్కన జగన్ గారు సెంటర్ జైల్లో ఉన్నాడు, ఓ పక్క ఏమో వాళ్ళ వైఫ్ భారతి గారేమో వ్యాపారాలు పాపం ఆవిడ చేసుకొని ఇవ్వట్లేదు, ఏంట్రా బాబు ఇలా అయిపోయిందని ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాం. ఓకే, కనెక్ట్ అయిపోయి మన శక్తి వంచన లేకుండా రాత్రి పగలు జక్కంపూడి రామ్మోహన్ రావు బతుకున్నారు. ఆయన ఆ వయసులో కూడా ఆయన వీల్ చైర్లో లెగలేని పరిస్థితుల్లో కూడా వైఎస్ ఫ్యామిలీ అంటే అసలు బాబా అసలు ఇంకా ఉప్పిల్లలు ఇసిపోయేవారు ఆయన. రామ్మోహన్ రావు నేను లైవ్ చూసేవాడు కదా, ఆయన ఏదో యాత్రకు వస్తున్నారంటే లెగలేని ఓపికలో కూడా
వెళ్ళాలి వెళ్ళాలని బలవంతంగా గన్మెన్లను రప్పించుకుని రప్పి రెడీ అయ్యి నడు నువ్వు పదండి వెళ్దామని చెప్పి కారు బలవంతంగా తీయించి వెళ్ళి జగన్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని వేల మందిలో ఏంటి కదలలేని మనిషి కలవడం వెళ్ళి కలగని ఆయన కూడా రామ్మోహన్ గారు వచ్చారని అనగానే మాట్లాడుతున్న మైక్ కూడా ఆపి అన్న రామ్మోహన్ నన్ను పైకి తీసుకురండి అని చెప్తే పైక్ మోసుకుని తీసుకెళ్ళేవారు. ఇది ఆయన కూడా ఉన్న గన్మెన్లు ఈయన కూడా ఉన్న గన్మెన్లు తీసుకెళ్లి చేసారు. అలా ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాం జగన్ గారికి కనెక్ట్ అయిపోయాం. ఒక రకంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. అప్పటి నుంచి అలా పార్టీ కోసం పనిచేసాం, ఎక్కడ నిజాయితీగానే పనిచేసాం, ఎక్కడ ఒక రూపాయి ఆశించి కానీ, ఎక్కడ ఒక అవినీతి చేయటం కానీ, ఎక్కడైనా ప్రలోభంకి మీ లొంగటం కానీ, ఎక్కడ ఒక రిమార్క్ లేకుండా ఇంకా జగన్ గారే ఊపిరి, జగన్ గారే మాకు ఇది. ఎందుకంటే మాకు రాజా గణేష్ మాకు ఎక్కువ, ఇక్కడ ఫ్యామిలీ ఎక్కువ, వీళ్ళకి జగన్ గారు ఎక్కువ. అలాగే పనిచేసాం, ఎక్కడ అసలు 1% కూడా అసలు తగ్గడం లేదు, అసలు డీవియేషన్ అసలు ఎక్కడ అవ్వలేదు. అంత పర్ఫెక్ట్ గా మనం పనిచేసాం. ఆ టైంలో సెంటర్ జైలు చేసాం, ఉద్యమాలు చేసాం, ధర్నాలు చేసాం. జగన్ అన్న అయితే జైల్లో పెట్టినప్పుడు అక్రమ అరెస్ట్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, రాజమండ్రిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఫైర్ జరిగింది. ఆ ఫైర్ జరిగిన కేసులో నన్ను చాలా ఘోరంగా ఇబ్బంది పెట్టారు. అప్పుడున్న ఆ డిఎస్పి గారు లేడీ, ఆవిడ షికాగో ఇదే ఏదో పేరు ఉంది, ఆవిడ పేరు జానకి మేడం గారు అనుకుంటున్నాను. ఆవిడైతే ఇంకా స్టేషన్ తిప్పి చాలా ఇబ్బంది పెట్టేసేవారు మమ్మల్ని. ఎందుకంటే రాజా మనుషులే చేశారు, రాజా సంబంధించిన వాళ్ళు చేశారు ఇది అని ఏంటంటే అలాంటి కేసులు కూడా పడి ఇబ్బందులు పడ్డాం మేము జగన్ గారి కోసం. అన్న మీరు ఇంత చెప్తున్నారు కదా, సో దీంట్లో భాగంగా మీరు ఇంత అనుబంధంగా ఉండేవాళ్ళు, ఇంత అనుబంధంగా మీరు వెళ్ళి తిరగడం జరిగింది, తిరుగుతుండేవాళ్ళు. సో మీకు జక్కంపూడి రాజా గారికి అదేవిధంగా గణేష్ గారికి వచ్చే ఏదో మనస్పర్ధలు రావడం వల్ల అది విజయం గారు సాల్వ్ చేశారండి నిజమా అమ్మగారా? ఇప్పుడు వస్తుంటే చిన్న చిన్న అంటే మీరు అలిగి బయటికి కొన్ని రోజులు బయటికి రాకపోతే అంటే మీకు పొత్తుకు తెచ్చారంట కదా నిజమే. నా కోపం వచ్చి ఒక 4 రోజులు వెళ్ళలేదంటే అరే ఎక్కడ ఉన్నావు ఇంటికి రా అంటారు, మామూలుగా మాట్లాడతారు. అయ్యా ఆ విషయంలో ఇంకా తెలియదు ఏముంది, ఇంకా అలాగే ఉన్నాం ఇప్పుడు కూడా అసలు సమస్య లేదు. అలాగే ఇప్పుడు కూడా మొన్న కూడా పార్టీ వాళ్ళు వెళ్ళిపోతే తెగ తిట్టేశారు నన్ను ఫోన్ చేసి, పొద్దుందో లేదో నీకు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు మర్యాదగా నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసి వెనకరా అని తిట్టారు నన్ను పెద్ద. తప్పటికే అంటే నేను విభేదించింది రాజా గణేష్ విజయలక్ష్మి గారితో కాదు కదా, ఇక్కడ స్థానికంగా రాజమండ్రిలో మన కష్టం ఉంది. రాజమండ్రిలో మన కష్టం అంతా రాజమండ్రిలో ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యత తీసుకుని నాకున్న వ్యాపారాన్ని పక్కన పెట్టి యువకులను పోగేసుకుని ఇంకా నేను ఎంత కష్టపడ్డానో భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు, నన్ను నమ్మిన నా స్నేహితులకు తెలుసు. ఒక్కొక్క సందర్భంలో అయితే ఇక చాలా ఘోరంగా ఇబ్బంది పడ్డాను నేను. ఇంకా అలా ఇలా కాదు, ఇంకా అయినా సరే పార్టీని వదలలేదు. అయినా సరే పార్టీ జగన్ అన్న అధికారంలోకి వస్తే మనం ఖచ్చితంగా బాగుంటాం, మన రాజాలు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, లేదంటే పార్టీ బాగుంటుంది, పార్టీ కేడర్ బాగుంటుంది, కార్యకర్తలు బాగుంటారు అని అసలు ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యమే, నేను పార్టీ మారేనా అన్న ఫీలింగ్ ఇప్పుడు కూడా నాకు. ఫోన్ చేసి ఏమన్నారు, మీరు ఏం చెప్పారు సమాధానం? అదే చెప్పాను, ఇంకా మనసు ఆత్మాభిమానం దెబ్బతినేసింది అండి నాంటి గారు, తప్పుగా అనుకోవద్దు. ఇంకా నాకైతే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఉండి ఇంట్రెస్ట్ లేదు, పూర్తిగా అది లోకల్ నాయకత్వంలో వచ్చిన ఇబ్బందులు అయ్యి మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారు. జగన్ గారితో చెప్పి రాజమండ్రిలో పార్టీ పాడైపోతుందని మీరు చెప్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నేను ఉండలేను ఇంకెక్కడ రాజమండ్రిలో అయితే నేను అసలు చేయలేనండి ఏమనుకుంటూ అని చెప్పి నేను సొంతగానే కోపం తర్వాత నాతో అది మాట్లాడలేదు కూడా మళ్ళీ నేను కోపం వచ్చింది ఆంటీ గారికి కూడా. ప్రధానంగా మీకు గుర్తింపు లేదైనా పార్టీ మారారా లేకపోతే వాళ్ళ యొక్క సిద్ధాంతాలు నచ్చక మారారా? గుర్తింపుతో మనకు పని లేదండి, అసలు గుర్తింపు మనమే ఒక గుర్తింపు అండి రాజమండ్రిలో. కుమార్ యాదవ్ అంటే తెలియనోడు లేడండి, ఎందుకంటే నేను రాజా గణేశాలతో రామ్మోహన్ రావు గారితో 24/7 తిరిగిన వ్యక్తిని నేను. నేను తెలియనోడు ఎవడో నాకు ప్రత్యేకంగా గుర్తింపు కావాలని కాదు, గౌరవం కోరుకున్నాను కదా, అది లేదు, దొరకలేదు. ఎక్కడ నుంచి దొరకలేదు? ఎక్కడ స్థానికంగా దొరకలేదా పార్టీ నుంచి దొరకలేదు? పార్టీ నుంచి దొరకలేదు, స్థానికంగా దొరకలేదు. అసలు ఒక యువజన విభాగం అధ్యక్షుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అది అన్ని తెగనమ్మి పార్టీ కోసం పనిచేశాడు,
వ్యాపారాన్ని పాడు చేసుకున్నాడు, సెంటర్ జైలింగ్ చేశాడు, ధర్నాలు చేశాడు, అనేక వెళ్ళానుగా. ఎన్ని రోజులు ఉన్నారు? 18 రోజులు సెంటర్ జైలు చేశాను, 3 నెలలు నగర బహిష్కరణ చేశాను. నగర బహిష్కరణ? నగర బహిష్కరణ. అప్పుడు ఎక్కడ ఉన్నారు? అప్పుడు నాకు జడ్జి గారు ఆర్డర్ లో కోరుకొండ వేశారు. ఓకే, కోరుకొండ తిరిగిన రోజు కోరుకొండలో ఉండాలి, అక్కడే పోలీస్ స్టేషన్, అక్కడే సంతకం, మళ్ళీ ఊరు దాటి వస్తే బెయిల్ క్యాన్సిల్. ఓకే, ఇంకా అలాంటి సెక్షన్స్ అయ్యి అయినా సరే ఇంకా పార్టీ కమిట్మెంట్ తప్పదు, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే అల్టిమేట్ గా ఇంకోటి ఏం లేదు మాకు, అయితే ప్రాణాలు పోయినా పర్లేదు అన్న ఇదిలో ఉండేవాళ్ళం, అదో పిచ్చలో ఉండేవాళ్ళం, అంత తెగింపుగా ఉండేవాళ్ళం, తెలుసు కదా. జైలుకి వెళ్ళారు కదా, ఏమనిపించింది అసలు జైలు జీవితం ఎలా ఉంది? 18 రోజులు ఉన్నామన్నా, జగన్ అన్న 16 నెలలు ఉన్నాడు అనుకున్నాం. ఆయన ఉండడం వేరు, ఆయనకు విఐపీ వివిఐపి ఆ కోట వేరు. అవును, సామాన్యంగా మీరు ఉండడం వేరు. అది వేరు అంటే సెంట్రల్ జైల్లో ఒక ఏమంటారు దాన్ని, ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, వేరే ఉంటుంది. అసలు ఈ 18 రోజులు మీరు అనుభవించిన పరిస్థితులు ఏంటి, ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాస్తవంగా ఏంటంటే మనమేమి క్రైమ్ చేసి వెళ్ళలేదు, లేదంటే డెకాటి కేసుల్లోనో, లేదా గాంజా కేసుల్లోనో, లేదంటే ఏదన్నా గొడవల కేసుల్లోనో, లేదంటే ఏదన్నా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో వెళ్ళా. వెళ్తే ట్రీట్మెంట్ మీరు అన్నట్టు లోపల చాలా భయంకరంగా ఉంటుంది. మనం వెళ్ళింది పోరాటం, ఓ ప్రత్యేక హోదా కేసు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాటంలో జరుగుతున్న ఒక దాడిలో అప్పుడు మనం సెంటర్ జైలుకి వెళ్ళాం. నాతో పాటు 26 మంది వెళ్ళారు, నేను ఒక్కడే కాదు, 26 మంది. ఒకటే బ్యారక్? ఒకటే బ్యారక్, స్నేహ బ్లాక్. ఓకే, 26 మంది ఒకే దాంట్లో చూస్తారు, అదొకటి మంచి చేశారు మాకు. ఓకే, అందరూ ఒక చోట ఉన్నాం, ఒక చోట ఉన్నాం, కష్టసుఖాలు పంచుకుంటూ వాళ్ళం. రోజు ఎప్పుడు రేపు బెయిల్ అవుద్దా, రేపు వెళ్ళారా, ఇదే అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా అయ్యో ఇంట్లో కడ మా వైఫ్ 6 నెలలు కడుపుతుందని నేను టెన్షన్ పెట్టేసుకుంటాను కదా, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. అయ్యేసరికి ఆవిడ అలాగా మనం ఆ ప్రయత్నం బయటకు వస్తాం, బయటకు వచ్చాక 3 నెలలు నగర బహిష్కరణ చేస్తాం. ఈ లోపల పుష్కరాలు వచ్చినాయి, పుష్కరాలు అటెన్షన్ జరుగుతుంది అన్నప్పుడు ఈ మనం వ్యాపారం వదిలేసి జైల్లో ఉంటాం, 3 నెలలు ఏమో నగర బహిష్కరణ చేయడం, ఇవన్నీ వల్ల వ్యాపారం దెబ్బతినేసింది బాగా. ఇంకా తీసాను, తీసినప్పుడే సుమారుగా ఒక 1 కరోర్ డెఫిసిట్ లో ఉన్నాను అప్పుడు. ఓన్లీ ఈ జైలు ఎపిసోడ్ 18 రోజుల్లో, ఈ 18 రోజులు 3 నెలలు. మరి నేను ఉండాలి అక్కడ, కన్సల్టెన్సీ అంటే ఏంటి? నా వెహికల్స్ నేను కొని నేనే ఫైనాన్స్ చేసుకోవాలి. మరి కొనివ్వండి నేనే, అమ్మేవాడిని నేనే, ఫైనాన్స్ చేసుకునేవాడిని నేనే. మరి నేను లేకపోతే అక్కడ స్టాక్ ఇన్వెస్ట్మెంట్, దానికి ఎంత ఇంట్రెస్ట్, దాని వడ్డీలు బయట నుంచి తెచ్చినవి, ఇవన్నీ ఉంటాయి కదా. మనం చిన్న సామాన్యులం కదా, మన తల్లిదండ్రులు మనకేమీ కోట్లు ఇచ్చేసినవి కాదు, లేదంటే ఏం కాదు, మనం డౌన్ టు ఎర్త్ కింద నుంచి చాలా చిన్న స్థాయి నుంచి ఎక్కడో అడవిలో పనిచేసేవాడిని అలాగా క్రమంగా అప్డేట్ అవుతూ ఇంకో ఇక్కడ వరకు వచ్చాను. ఓకే, అన్న జైల్లో అనేది చాలా వరకు ఒక కఠినమైనటువంటి చర్య. ఖచ్చితంగా. అప్పుడు మీకు అనిపించింది ఇది ఏంటి, నాకు అసలు రావడం ఎందుకు, ఇదంతా నాకు ఎందుకు, ఇదంతా అనవసరంగా వచ్చానా, అనవసరంగా ఉన్నాను అని ఏమన్నా మానసికంగా ఒత్తిడి లోనే అనుకున్నాను ఒకసారి అనిపించింది. ఓకే, ఒక రోజు అనిపించింది, అది అలా అనిపించిన వెంటనే అనుకున్నాను. అప్పుడు ఇందాడు అన్నాను కదా నీకు, అలా ఇప్పుడు మనకే ఇంత మానసికంగా ఒత్తిడి పడిపోయాం, 16-17 నెలలు ఒక ముఖ్యమంత్రి గారు అబ్బాయి, రాజకీయాన్ని శాసించిన ఫ్యామిలీ, పైగా కడప రాయలసీమ అంటే మీకు తెలియదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని 18 నెలలు లోపలేసారు, ఆయన అంత నరకం అనిపించి ఉంటారు, అన్న ముఖ్యమంత్రి అవ్వాలిరా, మనకి ఇది పెద్ద విషయం కాదనుకున్నాం. మీకు అర్థమైందా? అలా అనుకుని ఇంక అడ్జస్ట్ అయిపోయాం. ఓకే, అయిన తర్వాత కూడా మనం ఏం బాధ్యతని విస్మరించలా, అదే విభజన విభాగంలో పనిచేసాం, పోరాటం చేసాం, ధర్నాలు చేసాం, కార్యక్రమాలు చేసాం, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, జాయినింగ్స్ పెట్టాం. చాలా మంది తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ లో జాయిన్ చేశాను నేను, వేరే వేరే పార్టీలో తీసుకొని జాయిన్ చేసుకోండి. నా కష్టం, నేను 24/7 పనిచేశాను పార్టీ కోసం, అర్ధరాత్రి 1 గంట అంటే 1 గంటకి రెడీగా ఉండేవాళ్ళం మేము, నేను మా ఫ్రెండ్ సర్కిల్ అయితేనంటే, మా యూత్ అయితేనే. తర్వాత 2 గంటకి 200 మంది అంటే అక్కడ దొరుకుతారు, అలా మెయింటైన్ చేసుకోండి నేను. ఓకే, ఎనీ టైం ఇప్పుడు అదే ఉంటుంది. ఇప్పుడు ఇంకా జనం పెరిగారు, ఇప్పుడు ఇంకా నాకు బాగా పెరిగారు, ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ, ఇప్పుడు అయితే ఇంకా గట్టిగానే ఉంది. అప్పుడు మీద 3 రెట్లు ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ, ఇంకా ఎక్కువ. ఇప్పుడైతే అది ఓట్ బ్యాంక్ లోకి వచ్చింది. ఓకే, అప్పుడు యూత్,
ఇప్పుడు ఓట్ బ్యాంక్, ఓటేసేవాళ్ళే ఓటేయించేవాళ్ళే. అది రాజమండ్రి 7 నియోజకవర్గాల్లో ఉంది. ఏదో ఒక రాజమండ్రి పక్క పక్కన వార్డో కాదు, 7 నియోజకవర్గాల్లో మనకి మంచి ఫ్రెండ్ సర్కిల్, మంచి బంధువర్గం, మంచి క్యాడర్, బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాల అధ్యక్షులు అంతా నాతో ఫాలో అవుతారు. ఓకే, అన్ని క్యాస్ట్ వాళ్ళు అన్న. ఇది వరకు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఈ బ్లేడ్ బ్యాచ్, ఇంకోటి గంజా, అంటే ఎలా వచ్చిందా సంస్కృతి ఏంటి అసలు రాజమండ్రిలో? ఇది వరకు ఎప్పుడు లేని సంస్కృతి. మీరు నువ్వు పని చేయదు రికార్డ్స్ ఒకసారి వెనక్కి తీసుకో. 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2009 మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో ఉన్న పరిస్థితులు ఏంటి? 2004 అధికారంలోకి వచ్చినప్పుడు రాజమండ్రికి ఎన్ని పోలీస్ స్టేషన్లు తెలుసా? ఎన్ని ఉంటాయి? ఉంటాయి 3 పోలీస్ స్టేషన్, ఒకటి 1 టౌన్, ఒకటి 3 టౌన్, ఒకటి బొమ్మూరు అనుకుంటా. అంతే, 2 టౌన్ కూడా తర్వాత పెట్టిందే, ప్రకాశ్ నగర్ కూడా తర్వాత వచ్చినాయి. 2009 రాజమండ్రి కమిషనరేట్ తీసుకొచ్చారు. అప్పుడు ఈయన పెద్ద ఆయన రామ్మోహన్ రావు మినిస్టర్గా ఉన్నప్పుడు రాజమండ్రిని విజన్, ఆయనకి తెలియజేట్లు ఎక్కువ కదా ఎక్స్పీరియన్స్. రాజమండ్రికి ఒక కమిషనరేట్ ఉండాలి, ఒక ఎస్పీ ఉండాలి, ఒక పోలీసు బందోబస్తు అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అని అప్పట్లోనే ఆలోచన చేసి, అప్పట్లోనే రాజమండ్రికి ఒక ఎస్పీ ఆఫీసు, కమిషనర్కి ఆ ల్యాండ్ గ్రాంట్ చేయించడం, పోలీసు ఇప్పుడు ఎస్పీ గారు బంగ్లా ఎన్ని ఉన్నాయి. అప్పట్లో రామ్మోహన్ రావు శంకుస్థాపన చేసిన మంత్రిగా పనిచేశారు కదా, ఆర్ఎంబీ మినిస్టర్ గారు రాజశేఖర రెడ్డి గారికి కుడి భోజనం ఉండేవారు కదా, అప్పట్లో చేసినవి అన్ని. ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ ఆయనే శంకుస్థాపన చేశారు, ఎస్పీ ఆఫీస్ ఆయనే శంకుస్థాపన చేశారు. రాజమండ్రిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి అప్పట్లో ఆయనే శ్రీకారం చుట్టినాయి అన్నీ. సబ్ డివిజన్స్, ఈ నియోజకవర్గాలు డిలిమిటేషన్ అయినప్పుడు సబ్ డివిజన్స్ చేసినాయి ఆయన టైంలో, అయినాయి అన్నీ ఆయనే చేశారు అన్నీ. మరి ఈ సంస్కృతి ఏంటి? ఈ సంస్కృతి ఏంటి? కొత్తగా వచ్చింది కదా, కొత్తగా ఏమి రాలేదు. అప్పటి నుంచి ఉందా? అప్పటి నుంచి కూడా ఏం లేదు. ఇప్పుడు నాయకత్వ లోపం. ఓకే, ఎవరు నాయకత్వం అంటారు? స్థానికత్వంగా అధికార పార్టీ, అధికార పార్టీకి సంబంధించిన నాయకత్వ లోపం. ఇప్పుడు ఉద్యోగం లేకపోతేనే కదా వాళ్ళు ఒక ఇంటెన్షన్ మొదలవుతుంది, నాకు ఉద్యోగం లేదు, ఈ కుటుంబాన్ని ఎలా పెంచాలి, నేను ఎలా బతకాలి, నేను ఎలాగా ఖర్చు పెట్టుకోవాలి, నేను ఎలా చేయాలి అంటే ఆడేదో తప్పు చేయాలి ఆలోచనలోకి వస్తాడు. ఒక ఉద్యోగం లేకపోవడం వల్ల ఆడి సరైన ఆదాయం లేకపోవడం వల్ల ఇంకో ఆలోచన ఉంటుంది ఆడి, అరే ఆదాయం లేదు మనం ఏదో స్కామ్ చేయాలనిపిస్తుంది. ఇంకోటి లగ్జరీలకి అలవాటు పడిపోయి కొంచెం లావిష్ లైఫ్కి అలవాటు పడిపోయి తప్పులు చేస్తారు. అలా చేయాలంటే డబ్బు కావాలి కదా. ఇవన్నీ ఎందుకు వస్తాయి? మన రాజమహేంద్రవరంలో సరైన వాతావరణం లేక, అంటే నాయకత్వంలో ప్రాబ్లం. ఇప్పుడు రాజమహేంద్రవరం 5 అయింది అధికార పార్టీ వచ్చి, అధికార పార్టీ వచ్చాక ఇంకా మన రాజమండ్రి కోసం బ్లేడ్ బ్యాచ్, గాంజా బ్యాచ్ మాట్లాడుకోవడం, నీకు చేతనైతే వాళ్ళకు 4 ఉద్యోగాలు చేయించు, 4 మంచి మార్గాల్లో నడిపించు, 4 ఉపాధి వచ్చే కార్యక్రమాలు చేయి, లేదంటే స్కిల్ డెవలప్మెంట్స్ లో జాయిన్ చేయించు, వాళ్ళు చేయించి డెవలప్ చేయి. అంతేగాని ఏం చేయకుండా నీకు అవసరానికేమో ర్యాలీలకు వాడుకుని, నీకు అవసరానికేమో జనాలు తోడిపించుకుని, నీకు అవసరానికేమో అర్ధరాత్రులు గొడవలు చేయించుకుని, నువ్వేమో ఒక యువజన విభాగం అధ్యక్షుని రౌడీ షేటర్ని పక్కన పెట్టుకుని వాడితోనేమో ఎన్ని వెనకాతలు ఉన్న అందరినీ హ్యాండిల్ చేయిస్తూ ఇంకోటి మీద రుద్దడం అనేది తప్పు. ఓకే, అది ఎవరైనా, అది నేను ఎవరిని అన్నాం, ఇంకోళ్ళ మీద రుద్దకూడదు తప్పు. రాజమహేంద్రవరం అనేది ఒక చరిత్ర కలిగిన నగరం. ఈ చరిత్ర కలిగిన నగరానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? మాట్లాడితే మైక్ ముందుకు వచ్చి బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్, రాజమండ్రి తాండూరు. ఒక ఎంపీ స్థాయిలో ఉండి నువ్వు బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ కోసం మాట్లాడతావా? ఎంత అవమానం అది. రేపు పొద్దున్న నీ మాట నీకు విలువ లేకపోవచ్చు, నీ పదవికి ఉంది, నీవు మాట్లాడే మాట, నువ్వు పార్లమెంట్లో ఉంటావు కాబట్టి దేశంలో ఉన్న చాలామంది చూస్తారు, అరే రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్, దొంగల బ్యాచ్ ఉంటాయంటరా, స్వయాన అలా ఎంపీఏ చెప్తున్నాడు అని అంటారు. ఎవరు పరుగుపోద్ది? ఇంటి పరుగుపోద్ది. ఏమన్నా అటువంటి ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్ ఉంది కదా, ఎస్పీ గారితో కూర్చో, అందరిని పిలిపించుకో, నీతో గొప్ప నాయకత్వం లక్షణాలు ఉంటే నువ్వు మోటివేషన్ కార్యక్రమాలు చెయ్యి. నిజంగా అలాంటి నాకు తెలిసైతే ఎవరు లేరు. ఇదంతా గ్లోబల్, ఎక్కడో ఇప్పుడు 600,000 మంది జనాభా ఉండే ఈ రాజమహేంద్రవరంలో
600 మంది ఉండరు అలాంటి వాళ్ళు. దానికోసం మనం ఇది ఒక పొలిటికల్ స్టంట్ లాగా సమానం దానికోసం మాట్లాడి ఊరిని పరుగు తీయటం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు వరకు ఉపయోగపడిన కుమారాలు ఆయన వర్గం తర్వాత ఉపయోగపడదు అని అనుకోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే రాజమండ్రిలో మీకు తెలియదే ఉంది, ఇక్కడ గ్రూపులు ఎక్కువ, ఇక్కడ తెలుగుదేశంలోనే గ్రూపులు ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి అసలు ఉనికి లేని పార్టీలోనే ఒక 5-6 గ్రూపులు ఉన్నాయి రాజమండ్రిలో. సిపిఐ సిపిఎంలో గ్రూపులు ఉంటాయి, అర్థమైందా? అలాగే ప్రతి పార్టీలో గ్రూపులు ఉంటాయి. బీజేపీలో లేవు, బీజేపీలో ఉండవు సత్య తేజ, అసలు సమస్య లోకల్ పార్టీ కాదన్న. ఇప్పుడు నేను బీజేపీలోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం కూడా మంచి క్రమశిక్షణ కలిగిన పార్టీ, మంచి వాతావరణాన్ని ప్రజలకి అందజేసే పార్టీ. మెయిన్ కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చి ఆ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఇదివరకు తెలియదన్నా మీకు బీజేపీ క్రమశిక్షణ డిసిప్లిన్? ఎప్పటి నుంచో నాకు ఇష్టం బీజేపీ. మరి ఎందుకు మీరు మార్పు చెప్పాను కదా, జగన్ మీద ఉన్న ఇష్టం, రాజా గణేశం మీద ఉన్న నమ్మకం. ఇష్టం పోయిందా అంటే నేను అదే చెప్తాను, ఇష్టం ఒకసారి అది ఎమోషనల్ గా కనెక్ట్ అయితే అది అంత త్వరగా పోదు. టైం పట్టింది, టైం పడుతుంది. ఎంత టైం పట్టింది? టైం పడుతుంది, వెయిట్ చేశాను. నాలో నేను ఆవేదన పడివ్వండి, బాధపడి ఇవ్వండి, రోతులు ఏడ్చివ్వండి. గత 10 సంవత్సరాలు అనుభవం ఉన్నా ట్రావెలింగ్ ఏంటి ప్రయాణం పార్టీతో? 15 సంవత్సరాలు జగనన్న పార్టీ రిజైన్ చేసింది ఢిల్లీలో. శరణమ్మ గారు, విజయమ్మ గారు, జగనన్న అక్కడ రిజైన్ చేసి బయటకు వస్తుంటే అప్పటి నుంచి మేము ఒక పడవలో ఉన్నాం. ఏ పడవ? ఒక ఒక పంటి మీద ఉన్నాం. ఆ పంటి ప్లేస్ కూడా కాలభైరుడు గుడికి వెళ్తున్నాం, అదే ఊరు ఏట్ల అది మన కాకినాడ లోపల సముద్రం మధ్యలో ఉంటుంది గుడి అది. ఆ గుడి గుడి పంటి మధ్యలో ఉన్నాం, పూజకి వెళ్తున్నాం. రామమోహన్ రావు గారు అక్కడ ఏదో పూజ పెడితే ఆ పూజకి వెళ్తున్నాం. పూజకి వెళ్తుంటే ఫోన్ వచ్చింది, పార్టీకి రాజీనామా చేస్తారంటే నేను పక్కన ఉండగానే రాజా రామ్ పెద్ద ఆయన అడిగారు, డాడీ ఇలాగా జగనన్న ఫ్యామిలీ అంతా రాజీనామా చేస్తారు, మరి మన స్టాండ్ ఏంటంటే? ఇంకేం ఆలోచిస్తావు? రిజైన్ ఇచ్చాను అన్నారు, ప్రెస్ మీట్ పెట్టండి అన్నారు. ఇంకేం ఆలోచిస్తావు? రిజైన్ ఇచ్చాను అన్నారు. ఆలోచన లేదు అంటే వెనకాదుల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి రోసయ్య గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇంత అనుబంధం ఉంది, లేదంటే ఇంత వాతావరణం ఉంది, ఒకసారి ఆలోచిద్దాం కూడా అనలేదు ఆయన. గో టు రిజైన్ అన్నారు. సింపుల్ సింపుల్ అంటే ఆ ఫ్యామిలీకి రామ్మోహన్ రావు గారు ఇచ్చే వాల్యూ ఇంపార్టెన్స్, వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్, అందుకని ఇంకా అలాగా సరే రిజైన్ చేస్తారు. అప్పటి నుంచి కూడా అప్పటి వరకు కాంగ్రెసే కదా, అప్పటి నుంచి అలాగ కంటిన్యూ. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి అన్ని ఎంత ఒక బ్యాక్ బోన్ గా ఉండే, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు బాధ ఇలా మమ్మల్ని ఎందుకు ఎలా జరుగుతుంది, ఎందుకు ఎలా చేస్తున్నావు అని ఏమన్నా అడగడం జరిగిందా? మిమ్మల్ని అడగడం జరిగిందా? ఇప్పుడు నా యూత్ ప్రెసిడెంట్ తీస్తారు, ఎందుకు తీస్తారు? సడన్ గా తీస్తారు, ఎందుకు తీస్తారు? దేనికి తీస్తారు? బయటకు వచ్చే తీస్తారా, ఉండగానే తీస్తారు? ఉండగానే తీస్తారు, తీస్తారు. కొత్త కమిటీలు అయ్యారు రాష్ట్రానికి, కొత్త అధ్యక్షుడు వచ్చాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ఎవరో కొత్త అధ్యక్షుడు వచ్చాడు, ఆయన కమిటీలు వేస్తారు. పాత కమిటీలు, రాజా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను సిటీ యూత్ ప్రెసిడెంట్, రాజా అదే అయిపోయింది ఎమ్మెల్యే అయ్యాడు ఆయన, తర్వాత పదవి వేరే అతనికి వెళ్ళింది రెడ్డి గారు, అదే సిద్ధార్థ రెడ్డి గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి వెళ్ళింది. కమిటీలు రద్దు అవుతే మిథున్ రెడ్డి గారు కొత్త ఇన్ఛార్జ్ తీసుకున్నారు. చేస్తే నేను మిథున్ రెడ్డి గారిని 2-3 సార్లు ఆర్ట్స్ కాలేజ్లో కలిశాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం, గణేష్ కూడా వెళ్ళి చేసాం, అందే అందుకని బాగా తిరిగి పార్టీకి ఎప్పుడు ఎప్పుడు కలితే మనం పనిచేసాం, దాంట్లో ఏమో అనుమానం ఏం లేదు. సడన్గా తీసేశారు, తీసేస్తే ఎందుకు తీసారని అడుగుదాం అని చెప్పి గణేష్కి ఫోన్ చేశాను. ఇలాగా వాడు పోస్ట్ తీశారు, అది ఎవరికి పీతారామకృష్ణకి ఇచ్చారేంటి, అడుగు రౌడీ అతను రౌడీ షీటర్ కదా, పార్టీ బ్యాడ్ అయిపోతుంది కదా, మీరైనా చెప్పాలి కదా గణేష్ అని గణేష్ అడిగాడు. అంటే పీతారామకృష్ణ కూడా నాతో చాలా బాగుంటాడు. ఒకప్పుడు అతనికి మీకు మధ్య గొడవ కూడా అయింది? ఏం లేదు, ఒకప్పుడు ఏం లేదు, బాగానే ఉంటాడు నాతో. అంటే మీదంటే కాదు, గణేష్తో కూడా అయింది, బాగానే ఉంటాడు. గణేష్ దగ్గరికి వచ్చి మామూలుగా అన్న అన్న నీతో అలా ఉంటే చాలా అన్న బతికేస్తానన్న అన్న అతనాడు అతను నీతో నీ నీడతో నీ నీడ ఫోన్లో బెదిరింపు బెదిరించి వేరు, అది వేరే గొడవ చెప్తాను మీకు. ఇదేంటి దాన్ని ఏమంటారు, నీతో ఉంటానన్నా ఇలాగ తెలుగుదేశం వాసిరెడ్డి రాంబాబు గారికి నాకు గొడవ అయింది, నన్ను వాళ్ళు కొట్టాలని చూస్తున్నారన్నా, నీ అండతో బతికేస్తానన్నా, నీ పక్కన పెట్టుకున్నా చాలనన్నని ఒక 100 సార్లు ఆఫీస్కి వచ్చినాడు పీతారామకృష్ణ అన్నవాడు. కానీ అతని బ్యాక్గ్రౌండ్ నచ్చక గణేష్ అప్పట్లో, అంటే నీ అక్కడ ఉండేవాడు కదా,
ఇప్పుడంటే లేను, అవును అప్పుడు ఉండేటువంటి అడుగుతున్నా కూడా చెప్తున్నాను ఈ గొడవలు ఎందుకు అవుతున్నాయి అన్ని, నేను అసలు తీసుకోలేదు ఏ రోజు తీసుకోలేదు.